IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. తల్లి గోదావరి శాంతించింది, అయినా దిగువన ఇంకా పరిస్థితి మెరుగుపడలేదు. లంక గ్రామాలు నీరు చుట్టుముట్టింది. పెద్దవాగు మిగిల్చిన విషాదం అంతా ఇంత కాదు, అటు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయినా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం పట్టణంలోకి నీళ్లు వస్తాయని ముందు జాగ్రత్తతో జాతీయ రహదారిపై మట్టికట్టను ఏర్పాటు చేశారు. కూనవరం వెళ్లే రోడ్లో రెండు రోజులుగా ఈ మట్టికట్ట ఉంది. దీంతో వేలాది వాహనాలు భద్రాచలం వచ్చి తిరిగి మళ్లీ వెనక్కి వెళ్లిపోతున్నాయి. పెద్దవాగు మిగిల్చిన విషాదం నుంచి ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండల గ్రామాలు ఇప్పుడప్పుడే కోలుకునేలా లేవు. భారీ వర్షాలు వరద తగ్గడంతో బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు. తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. పెద్దవాగు సృష్టించిన బీభత్సంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ ప్రాంతమంతా దయనీయంగా ఉంది. భారీ వర్షాలు వరదలు కుక్కునూరు వేలేరుపాడు మండలాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వరదల కారణంగా 10 గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కుక్కునూరు మండలాల్లో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలకు పడవల ద్వారా నిత్యావసర సరుకుల్ని అధికారులు అందిస్తున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నదీ పరివాహ ప్రాంతంలోని ఏటిగట్లు బలహీనపడుతున్నాయి. మట్టిపిళ్లలు ఊడిపడి గోదావరిలో కలిసిపోతున్నాయి. గట్ల పరిస్థితి ప్రమాదకరంగా మారింది. గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పైనుంచి వరద లేకపోయినా కోనసీమ జిల్లాలో గౌతమి, వశిష్ట, వైనతేయ, వృద్ధ గౌతమి ఉపనదులు పొంగి పొరులుతున్నాయి. 75 లంక గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల పంట నీట మునిగింది. వరద నీరు చుట్టుముట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాజ్వేలు, రహదారులు నీట మునిగాయి. బాహ్య ప్రపంచంతో గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరబోట్ల సాయంతో ప్రయాణాలు సాగిస్తున్నారు. పీగన్నవరం, కొత్తపేట, మామిడికుదురు మండలాల పరిధిలోని గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కొన్ని చోట్ల ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాలు నిలిపివేశారు. రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రముఖ శైవక్షేత్రం మత్స్యగుండం గెడ్డవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. భక్తుల దర్శనాన్ని ఆలయం వరకే పరిమితం చేశారు ఆలయ అధికారులు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే మత్స్యగుండం ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తోంది. ఇటు కృష్ణా బేసిన్కు వరద పోటెత్తుతోంది. పశ్చిమ కనుమలు, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లోకి అనుగుణంగా జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. మరోపక్క ఎగువ దిగువ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 11 యూనిట్లలో పవర్ ప్రొడక్షన్ జరుగుతోంది.